స్పందన కూడా తెలుసుకుందాం. నాదెండ్ల బ్రహ్మచంద్ర గారు నమస్కారం అండి, చర్చకు స్వాగతం. ఒక రకంగా చెప్పాలి అంటే కాలు కదిపితే దాడులు, మీ పార్టీకి సంబంధించి ఎవరు నోరు మెదిపినా కూడా అరెస్టులు, కోర్టు ముట్టుగాయలేసినా పెట్టిన సెక్షన్లు తప్పని చెప్తున్నా. తాజాగా అయ్యన్న పాత్రడి విషయంలో రిమాండ్ అంశానికి సంబంధించి కూడా కోర్టు ఏం చెప్పిందో చూసాం. ఇంత తతంగం జరుగుతోంది, క్షేత్రస్థాయిలో నిత్యం ఇదే తతంగంగా ఉంది. మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఏం చెప్తారు? ఇంద్రికే గారు, మీకు, శ్రీనివాస్ గారికి, జనసేన ప్రతినిధి అందరికి కూడా గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు కూడా గుడ్ మార్నింగ్ మేడం. చాలా మంచి డిబేట్ పెట్టారు మేడం. కానీ 3.5 సంవత్సరాల్లో మన ఏబిఎన్ లో చాలా సార్లు ఇటువంటి డిబేట్ జరిగినా కూడా అధికారుల్లో కానీ పోలీసుల్లో కానీ ఇంత కూడా మార్పు రాలేదు. దానికి కారణం ఈ రాజకీయ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తను ప్రమాణ స్వీకారం చేస్తూ 6 నెలల్లో నేను గొప్ప పేరు తీసుకొచ్చుకుంటాను, మంచి పేరు తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి విజయవాడ నడిబడిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన పాలన మొదలు పెట్టడమే విధ్వంసంతో మొదలు పెట్టాడు. అది ప్రజావేదిక మేడం. ప్రజావేదికతో మొదలైనటువంటి విధ్వంసం ఈరోజు విప్పటంలో జనసేన పార్టీ మీటింగ్ కి స్థలం ఇచ్చాడు అని చెప్పేసి పాపం నిన్న మొన్న కొత్తగా కట్టుకున్నటువంటి భవనం మేడం. ఇప్పుడు వాళ్ళకి రోడ్డు వైడింగ్ కనుక ఆ ప్రాంతంలో ఉంది అని చెప్పేసి విలేజ్ సెక్రటరీ గారికి కానీ లేకపోతే ఎంఆర్ఓ గారికి కానీ ఎండిఓ గారికి కానీ ప్రపోజల్ ఉండి ఉండుంటే నిన్న మొన్న ఆ బిల్డింగ్ కట్టుకునేటువంటి అవకాశం ఇవ్వరు మేడం. ఫ్యూచర్ లో కనుక ఖచ్చితంగా రోడ్డు వైండింగ్ ఉంటుంది అనుకుంటే ఆ రోడ్డు వైండింగ్ వరకు మార్కింగ్ చేసి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. కానీ అటువంటి ఆలోచన ఆ బిల్డింగ్ కట్టే టైంకి ఏ అధికారి కూడా ఆలోచన జనరల్ గా బిల్డింగ్ కట్టినప్పుడు ప్రపోజల్స్ చూసుకుని స్థలం వదిలేసి వెనక్కి కట్టుకుంటారు. ఎస్, ఆ మార్కింగ్ చేస్తారు, ఆ ప్లేస్ వదిలిపెడతారు. ఆ ప్లేస్ వదిలిపెట్టిన తర్వాత ఆ ప్లేస్ ఫ్యూచర్ లో కనుక వాళ్ళు రోడ్డు ఆర్ఎన్పి వాళ్ళు కనుక ఇట్లే చేసుకున్నా, పంచాయతీ వాళ్ళు ఇట్లే చేసుకున్నా, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ మార్కెట్ వాల్యూ మన గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ ప్రకారం వాళ్ళకి ఎక్స్క్రేషన్ ఇస్తారు మేడం. ఇది ఎక్కడైనా జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియ. కానీ అలా కాకుండా వీళ్ళు అంటే జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకోవటానికి స్థలం ఇచ్చాడు కాబట్టి అతని బిల్డింగ్ మనం కూలగొడితే భవిష్యత్తులో జనసేన పార్టీకి ఎవరు సహకరించకూడదు, తెలుగుదేశం పార్టీ మీటింగ్ కి పోతే వాళ్ళ మీద కేసు పెడితే భవిష్యత్తులో ఆ ఊర్లో ఇంకెవరు వెళ్ళరు. నేను మేడం, నేను చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు టూర్ ప్రోగ్రామ్ లో ఉన్నాను. నేను నిన్న 3 రోజుల నుంచి నేను అదే పనిలో ఉన్నాను. ఏం జరిగింది క్షేత్రస్థాయిలో? అసలు అక్కడ ఉన్నారు కదా, అసలు ఏం జరిగింది? కరెంట్ పోయింది అని చెప్తున్నారు కదా, ఎగ్జాక్ట్ ఏం జరిగింది? ఫస్ట్ చంద్రిక గారు అక్కడికే వస్తాను, ఇప్పుడు ఇది ఒక 1 మినిట్ కంప్లీట్ చేస్తాను. అయితే మేడం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల నుంచి అసలు పాలన విధ్వంసంతో మొదలుపెట్టి నిన్న జనసేన నాయకుడికి జనసేన పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళ ఇల్లు కూల్చే వరకు చూసుకుంటే మేడం, శుక్రవారం, శనివారం, ఆదివారం మేడం, రాష్ట్ర ప్రజలు గమనించాలి ఏబిఎన్ ద్వారా, శుక్రవారం, శనివారం, ఆదివారం దొంగలు వస్తున్నారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త, దొంగలు వస్తారు జాగ్రత్త అని చెప్పేసి గతంలో మనం వినేవాళ్ళం. ఆ విధంగా ఏసీబి యాంటీ కరప్షన్ బ్యూరో, పిసిబి పోలీస్ కంట్రోల్ బ్యూరో, ఈ రెండు లేకపోతే జేసీబీ వస్తుంది మేడం. జేసీబీ వచ్చి ఇల్లు గోలేస్తుంది. అంటే ఈ మూడింటిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ శని, శుక్ర, శని, ఆదివారం జాబితాలోకి సిఐడి కూడా జాయిన్ అయ్యి రంగనాయకముతో మొదలైన మేడం కేసులు నిన్న మొన్న అంకబాబు గారి వరకు మేడం. వీళ్ళిద్దరు ఎవరు రాజకీయ నాయకులు కాదు మేడం, ఒకళ్ళు జర్నలిస్ట్ అయితే ఒకళ్ళు వచ్చేసరికి హౌస్ వైఫ్ మేడం. అంటే గొంతు ఎత్తి ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాన్ని, అంటే వీళ్ళు ఏమి చేయలేకపోయామనేటువంటి, ఇందాక మీరు ఏదో ఒక వర్డ్ వాడారు, ఒక దీనిలోకి వెళ్ళిపోయారు. మన వల్ల ఇంకా సంక్షేమం కాదు, అభివృద్ధి కాదు, మనకున్నటువంటి అవకాశం, మనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రశ్నించేటువంటి గొంతులు కనుక నొక్కితే కొత్తవాడు ఎవరు ప్రశ్నించకపోతే మన ఆటలు సాగుతూ 5 సంవత్సరాలు ఏదో విధంగా కాలం గడుపుకోవచ్చు, పూట వెళ్ళవచ్చు అనేటువంటి ఉద్దేశంతో భయపడుతున్నారు. తప్పితే రాష్ట్ర ప్రజలు ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం పరిపాలన చేయమని చెప్పేసి 151 సీట్లు ఇస్తే వీళ్ళు మాత్రం ఆ దిశగా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఏదో ఇచ్చాం కదా ఈ బటన్ నొక్కటం కోసం, ఏదో ఒక ప్రభుత్వం ఇవ్వటం, లేకపోతే ఢిల్లీ పోయి అప్పులు తీసుకురావటం, లేదంటే ఇంకేదైనా చేయటం తప్పితే బాండ్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి కాలం గడుపుతున్నారు. తప్పితే వీళ్ళకి రాష్ట్ర ప్రజల మీద కానీ, రాష్ట్ర ప్రజా సమస్యల పట్ల కానీ, సంక్షేమం పట్ల కానీ, అభివృద్ధి పట్ల కానీ ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. నేను నేర్పిన విద్యే కదా నీరజాక్షి అన్నట్టు వాళ్ళు అడ్డగోలుగా ఇష్టారీతిన మేము కొడితే కొట్టించుకోవాలి, మేము తిడితే పడాలి, మేము కేసులు పెడితే జైలుకుపోవాలి, ఇదేనా మేడం? కానీ మరి పదే పదే ఇలా కేసులు పెడతామో, ఇలా దాడులు జరిగితే క్షేత్రస్థాయిలో కేడరు కార్యకర్తలు నీరు గారిపోతారు కదా.
రెట్టింపు ఉత్సాహంతో పని మేడం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు వాస్తవంగా మీతో అగ్రి అవుతాను స్టార్టింగ్ ఒక 6 మార్క్స్ కొంచెం అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మనం అతను కొంత టైం ఇవ్వాలి కదా వెసులుబాటు ఇవ్వాలి కదా అని చెప్పేసి అన్నాడు కార్యకర్తలు కూడా కొంచెం స్తబ్దతతో ఉన్న విషయం వాస్తవమే కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గాని లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకులు గాని ఇలా జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు గాని ద్వితీయ శ్రేణి నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రభుత్వం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఇంట్లో కూర్చోవట్లేదు తిరగబడతా ఉన్నారు మేడం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నీకు పాలకులు ప్రజల్ని అణచివేయాలని చూసిన ప్రతి సందర్భంలో కూడా విప్లవాలు వచ్చింది ఉద్యమాలు వచ్చింది తిరుగుబాటు వచ్చింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అదే జరుగుతూ ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కి నందిగామలో 25,000 మంది వచ్చారు మేడం మేము ముందే ప్లాన్ చేసుకున్నాం గ్రామాల గ్రామాల నుంచి మాకు ఒక ఎస్టిమేషన్స్ ఉన్నాయి 25,000 మంది వస్తుంది మేడం ఒక రాయ ఇస్తే నందిగామలో జగ్గేపేటలో 50,000 మంది అయ్యారు మేడం జగ్గేపేటలో 50,000 మంది అయ్యి సార్ వాళ్ళకి చేసేది ఏమి లేక రాళ్లతో నోటితో పని చెప్పి చేతలతో చేసేది ఏమి లేక నోరు ఇప్పుడు పదే పదే ఇలా దాడులు జరగడం లేకపోతే ఒక ఇష్యూ మీ పార్టీ నాయకులకు సంబంధించి ఎవరైనా గట్టిగా మాట్లాడితే వెంటనే అరెస్టులు సిఐడిలు రంగంలోకి దిగుతుంది అన్నప్పుడు నెక్స్ట్ అసలు వెంటనే ఇంకొక ఇష్యూ రైజ్ చేస్తోంది కదా ప్రభుత్వం ఈ ఇష్యూ మళ్ళీ పక్కదారి పట్టి ఇంకొక టాపిక్ వెళ్ళిపోతుంది చర్చ డైవర్షన్ పాలిటిక్స్ అనేది అవుతుంది కదా మీరు కూడా ట్రాప్ లో పడుతున్నట్టు అనిపించట్లేదా మాకి ఈ పోటకు ఒక ఇష్యూ మళ్ళీ ఇంకో పోటకు ఒక ఇష్యూ ఇది మాట్లాడే లోపల ఇంకోటి వస్తుంది అవును మేడం ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారిని అరెస్ట్ చేశారు అయ్యన్న పాత్రుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు శర్మిలా గారు మా బాబాయిని చంపిన కేసులో అవినాష్ రెడ్డి ఉన్నాడు భాస్కర్ రెడ్డి ఉన్నాడని చెప్పి శర్మిలా గారు చెప్పటం డాక్టర్ సునీత గారు ఈ కేసులు పక్క రాష్ట్రానికి బదిలీ చేయండి ఈ రాష్ట్రంలో ఉంటే మాకు న్యాయం జరగదు సిబిఐ మీదనే లా అండ్ ఆర్డర్ లో కేసులు పెట్టారు అని చెప్పేసి చెప్పినప్పుడు అది బలంగా ప్రజల్లోకి వెళ్తా ఉంది చర్చ జరుగుతూ ఉంది కాబట్టి తన డైవర్షన్ కోసం అయ్యన్న పాత్రుడు గారు ఇష్యూ తీసుకున్నారు ఇక తెలుగుదేశం పార్టీ మీటింగ్ సక్సెస్ అయింది తట్టుకోలేక ఒక రాయ ఇస్తారు ఒక పక్క జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కి నిర్వహించారు దాడి జరగబోతా ఉంది హతమార్చడానికి ఏదో 250 కోట్ల రూపాయలు ప్లాన్ చేశారని చెప్పేసి ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది దాని నుంచి దృష్టి మారల్చడం కోసం జనసేన మీటింగ్ కి భూమి ఇచ్చినటువంటి వాళ్ళ ఇల్లు పోల్చడం అంటే ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ అంటే జనసేనలో కానీ రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి దానికి ఏంటి మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆర్థికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చేటువంటి ప్రజలకు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ప్రతి సమస్యను కూడా ఆధినాయకత్వం పట్టించుకోవాలి రాజకీయ పార్టీ అన్నా రాజకీయ పార్టీ నాయకుడు అన్నా కూడా కార్యకర్తలు ఇబ్బంది వచ్చినప్పుడు నాయకులకు ఇబ్బంది వచ్చినప్పుడు భరోసా ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు నమ్మి ముందుకు వస్తారు కాబట్టి మాట్లాడదాం ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బుల్డోజర్ కల్చర్ అనేది వినపడుతూ ఉంటుంది మనకి ఆ రాష్ట్రాల నుంచి ఏమైనా స్ఫూర్తి పొంది ఇక్కడ జేసీబీ కల్చర్ తెచ్చారేమో కూల్చిపేతలకి మాట్లాడదాం అన్ని మాట్లాడదాం కూసింపూర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి చర్చకు స్వాగతం ఈ రోజు పవన్ కళ్యాణ్